బీసీలో రాలండి బాలాచారి కుందారం బా కుందారం బాలాచారి బాగానే ఉందండి ఇప్పటికైతే బాగానే ఉంది కాస్తుంది కేసీఆర్ మంచిగానే ఉంది ప్రభుత్వానికి ఏమైనా చేస్తారు బాగానే డిఫరెంట్ ఉంది కొద్దిగా లేదా అప్పటికిప్పటికి ఉంది కొద్దిగా ఇప్పుడు మంచిగా ఉంది దేనికైనా వర్క్ పని చేసుకోవడానికి కానీ దేనికైనా కానీ కొద్దిగా బాగానే ఉంటుంది వస్తారండి ఖచ్చితంగా వస్తాడు కొద్ది కాకపోతే కొద్ది అంత మెజార్ రాకుండా కొద్దిగానే వచ్చి వస్తాడు ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతాడు అంటారు కదా ఎవరైనా అంటారు ఇప్పుడు నేను కూడా అంటాను పార్టీ పార్టీ పరంగా వ్యక్తిగతంగా ఎవరైనా అంటూనే ఉంటారు కదా దానికి అట్లా రియాలిటీ ఒప్పుకోవాలంటే కేసీఆర్ వస్తాడు అంటారు కేసీఆర్ ఏం పేరు మంగతి నాయక్ ఏం చేస్తుంటారు వ్యవసాయమే ఎన్ని ఎకరాలు ఉంది ఆరు ఎకరాలు అట్లా ఇప్పుడు రుణమాఫీ అనేది రైతులకి ఆసరా అవుతుంది అంటావా భరోసా అంటావా ఏది రుణమాఫీ ఈ రుణమాఫీ ఆసరా అయినట్టే ఇక ఆసరైనట్టే ఇక కేసీఆర్ పరిపాలన ఓకేలే కేసీఆర్ పరిపాలన ఓకే ఏ సీఎం చేయలేదు ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి కేసీఆర్ నెంబర్ వన్ అయ్యిండు అప్పుడు మనకి ఇట్లా ఎప్పుడైనా ఇబ్బందులు ఉండేది అప్పుడు ఇబ్బందులు ఉండేది రాష్ట్రం ఏర్పడ్డాక కొంచెం మంచిగా ఇదైంది నమస్తే నమస్తే ఏం పేరు ధర్మారెడ్డి ధర్మారెడ్డి నాకు 8 ఎకరాలు దక్కుంటుంది 8 ఎకరాలు మొత్తం తరేనా తరలేదు తరే ఒకటే బొర్రు ఉంది కానీ ఇక మొత్తం బర్రెలు ఉన్నాయి కదా 5 ఎకరాలు బర్రెలు ఉంటే 1 ఎకరం 2 ఎకరాలు తరిపలు ఉంటాయి ఇట్లా బోరు మంచిగా వస్తుందా అండి వాటర్ సోర్సెస్ బోరు వాటర్ ఇట్లా అన్ని మంచిగా ఒకటే బోరు సక్సెస్ అయినా ఒకటి మనం నడుస్తుంది కరెంట్ ఎట్లా వస్తుంది కరెంట్ పర్వాలేదు వచ్చే కరెంట్ మంచిగా ఇస్తాడు ఆ 24 గంటలు బరాబర్ వస్తుంది కరెంట్ బరాబర్ వస్తుంది 8 ఎకరాలు ఉంది 8 ఎకరాలు రైతు బంధు పడుతుంది పడుతుంది అంటే వేరే మండలం వేరే అంటే ఒక 4 ఎకరాలు ఉంటే ఇలా ఇల్లు 4 ఎకరాలు మొత్తం పడుతుంది రైతు బంధు అనేది మీ రైతులకు ఒక భరోసా లెక్క ఉందంట భరోసా చాలా భరోసా చాలా నయం ఇది టైం కోసం పెట్టుబడి కోసం ఇక కొంత అంత ఇక ఏదో నష్టాలు ఉన్నానికి అంత ఇది కొంత ఆసరా అవుతుంది కదా ఆసరవుతుంది ఇప్పుడు మీరు రైతులకి రుణమాఫీ కూడా చేసారు 100,000 రూపాయల వరకు 100,000 రూపాయలు రుణమాఫీ అన్నారు కానీ ఇంకా ఇంకా ఏది ఇంకా పక్కన ఇంకా రాలేగా బ్యాంకులలో నెల రోజుల లోపల ఇది కంప్లీట్ అవ్వబోతుంది ఎట్లా అనిపిస్తుంది దీనిపైన మీ రైతులు మా మంచిది అనిపిస్తుంది ఇంకా అప్పుడే మొదలు చేస్తే కొంతమందికి మిచ్చి తప్పు కానీ ఇక సారిగా లాస్ట్ వరకు చేస్తుంటే చేస్తాం ఇంకా మంచిది ఉంటుంది 100,000 రూపాయల వరకు చేస్తే మీకు ఎట్లా ఉంటుంది మంచిది అనిపిస్తుంది రైతులకి ఎంత చేసినా తక్కువనే ఇక చేసినా కొద్దిగా ఇప్పటి కాలంలో చూస్తే చదువులకు పిల్లలకు కడుతుంది రైతుల వల్ల వీళ్ళు ఏం లేదు పొట్టకుంటే అంతే వరకు పిల్లలకు చదువులు పెళ్లిళ్ళు చేయాలంటే చేయాలి అనుకునే చేయవలసిందే ఇప్పుడు ప్రభుత్వం మీరేనంటే పిల్లలకు పెళ్లి చేయాలంటే ఇబ్బంది అంటున్నారు కళ్యాణ లక్ష్మి కూడా వస్తుంది కళ్యాణ లక్ష్మి 100,000 రూపాయలు ఇస్తాడు మా బిడ్డ చేసి 100,000 ఇచ్చి మా బిడ్డ చేసిన కూతురు చేసిన 100,000 రూపాయలు వచ్చి 100,116 వచ్చి ఎట్లా అనిపిస్తుంది మరి ఏం మంచిది అనిపిస్తుంది కొద్దిగా సాయం అవుతుందిలే కానీ ఇక మొత్తానికి సాయం చేసిన ఖర్చు అవుతుంటాయి పెద్ద నువ్వు చూసినంత వరకు గత ప్రభుత్వాలు ఎట్లా ఉండే తెలంగాణ రాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అయితే 1 రూపాయి కూడా కాలే ఈ గవర్నమెంట్ సొమ్ము ఇంకా ఈయన వచ్చానిక ఇది అది మంచిగా రుణాలు మంచిగా అవుతాయి ఇవి రైతు బంధు ఇది బంధు గవర్నమెంట్ ఏ పథకం పెట్టినా ప్రతి ఇంటికి అయితే చేరుతుంది కొద్దిగా ఇంత చేరుతుంది చేరుతున్నట్టు నయం ఆ ప్రభుత్వాల కన్నా ఈ ప్రభుత్వం నయం చాలా 100కి 100 రూపాయలు నయం గత ప్రభుత్వం కరెంట్ అప్పుడు ఎన్ని ఇచ్చే 9 గంటలు పొద్దున 3 గంటలు రాత్రి 4 గంటలు ఇచ్చేది ఇంకా అప్పుడు నా ప్రకారంగా అప్పుడప్పుడు ఆసాంలో కంపెనీ గొంతు గొంత వరకే 9 గంటల కరెంటే వచ్చేది 9 గంటల కరెంట్ అంటే రాత్రి 4 7 గంటల కరెంట్ నేను ఇప్పుడు ఓవరాల్గా ఎట్లా ఉందండి కేసీఆర్ పరిపాలన సూపరే ఎమ్మెల్యేలు పక్క పెట్టగానే కేసీఆర్ చూసే ఓట్లేస్తారు ఎమ్మెల్యేలు చూసి ఓట్లేరు కేసీఆర్ చూసే ఓట్లేస్తారు నిన్న శాసనసభలు చూసాం కదా ఆంధ్ర శాసనసభకు మన శాసనసభకు 100 రూపాయలు కేసీఆర్ మాట్లాడుతుంటే కాంగ్రెస్ క్విక్ అనుకుంటే సపరేట్ కూర్చోరు అంతేనా కేసీఆర్ ఒక్క మాట మాట్లాడుకుంటే మాట్లాడుతుంటే కేసీఆర్ కేసీఆర్ జర అనుభవంతో అన్నీ గుర్తుంటే అన్ని మాట ఏకైకటి జవహర్లాల్ నెహ్రూ కాడికి వెళ్ళి అవన్నీ చెప్తుంటాడు
పరిజ్ఞానం ముఖ్యమంత్రి మేము చేసాం ముఖ్యమంత్రులలో కేసీఆర్ నెంబర్ వన్ భూపాల్ రెడ్డి వ్యవసాయం మాకు ఒక 3 ఎకరాలు పొలమే కరెంటు పర్వాలే కరెంటుకు గవర్నమెంట్ కరెంటు వస్తుంది 24 గంటలు వస్తున్నా కానీ కొంచెంసేపు కొందరు బాగా పెట్టుకుంటున్నారు కొందరు బంద్ చేసుకుంటున్నారు కరెంట్ సరిపోతుంది బాగానే వస్తుంది రైతు బంధు అనేది రైతులకు అవుతుందిలే రైతులకు సంవత్సరంలో 10,000 అంటే ఇంతైనా అవసరమే కాదు ఇక సంతోషం కాదు 1,00,000 రూపాయలు మార్పిందంటే సత్య పడవలసిందే ఏం పేరే రామ్జీ రామ్జీ ఏం చేస్తుంటావు ఏదో వ్యవసాయం ఎంత ఉంది పొలం 4 ఎకరాలు ఉంది 4 ఎకరాలు అట్లా ఉంటుంది ఇది పొలమేనా మంచిగానే ఉన్నది ఇక కరెంట్ అన్ని ఏం బాధ లేకుండా ఉన్నది ఇప్పుడు ఇప్పటికైతే తెలుసా వార్తలు చెప్తుండగా కావాలి సార్ అయితే మాకు రుణమాఫీ చేస్తే మేము కూడా మాకు దయ కలుగుతుంది మేము ఆయనకే ఓటేద్దామని మాకు మనసు వస్తుంది సంతోషమే ఏం లేదు ఒక 2 రోజులు గతంలో తెలంగాణ రాకముందు ఎట్లా ఉండేది కాంగ్రెస్ పోతా ఉండే కదా అప్పుడు ఎట్లా రాకు దూడ దూడే ఉండే ఇప్పుడు మంచిగా ఉంది ఇప్పుడు ఏం చెప్తాం మేము ఇక ఓటు ఏమంటాడు మాకు గెలిపియాలి అంటాడు గెలిపియాలంటే నిన్నకే గెలిపిస్తాం సార్ అని మేము అంటాం వాళ్ళకి వస్తారంటే నీకే అని అంటాం ఆయన వస్తే నీకే అంటాం మా మనసులో ఉన్నది దేనికో చేసేది ఆయనకే ఇస్తాం ఇప్పటి వరకు అయితే మంచిగా ఉంది అంటారు అందరు మంచిగా ఉన్నాం ఏం పేరే నా పేరు ఫుల్యా వ్యవసాయం చేస్తావా ఎంత 4 ఎకరాలు ఉందా భూమి 4 ఎకరాలు అంటే ఇందాక మరి రైతు బంధు పడుతుందా దానికి పడుతుంది మరి అది జర ఆశ అవుతుంది అని నీకు రైతు బంధు పంటకి ఆసర అవుతుంది పెట్టుబడికో దానికో దీనికో మరి ఈ పెట్టుబడి పెట్టాలి కదా దీనికి పెట్టుబడి పెట్టినకి అవుతుంది అంటావు బ్యాంకులో ఏమైనా రుణం తెచ్చుకున్నావా నువ్వు బ్యాంకులో రుణం తెచ్చుకున్నావా రుణం తెచ్చినావు ఎంత తెచ్చినావే అప్పుడు 60,000 తెస్తే 112 అయింది 112 అయింది మొత్తం మరి ఇప్పుడు 100,000 రూపాయల వరకు మాఫీ చేసారు చూసుకున్నావా చూడలేదు ఎట్లా మరి మాఫీ అవుతుంది మరి సంతోషమేనా మాఫీ చేస్తుండే మరి సంతోషమేనా ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ పరిపాలన మీకు రైతులకి మంచిగా ఉందంటావా అందరికి మంచిగా చేస్తుండు పింఛను కూడా ఇస్తుండు పింఛను కూడా ఇస్తుండు ఎంత 2016 మరి టైంకి ఇస్తారా పింఛన్లు కూడా ఇస్తారు మరి ఎట్లా మంచిగా అనిపిస్తుందా కేసీఆర్ పరిపాలన మంచిగా అనిపిస్తుంది ఇట్లా ఈ కరెంట్కి ఎట్లా వస్తుందా మంచిగా వస్తుందా అన్నీ మంచిగా అన్నీ మంచిగా ఉన్నా 24 గంటలు వస్తుందా ఇప్పుడు వస్తుంది వస్తుంది సరిపోతుందా సరిపోతుంది మరి గతంలో తెలంగాణ రాకముందు ఎట్లా ఉండని ఇప్పుడు ఎట్లా ఉందంటూ అప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు మంచిగానే ఉన్నది తెలంగాణ వచ్చినాక మంచిగా ఉంది రాకముందుకి ఎట్లా ఉండని రావాలని అనుకుంటున్నాం మేము నా పేరు కృష్ణారెడ్డి నేను వ్యవసాయం పని చేస్తాను నాకు 5 ఎకరాలు ఉంటాయి ఒరే పెడతాం మేము మంచిగానే వాడుతుంది
ఈ కరెంట్ అంటే ఇక కరెంట్ అన్నప్పుడు హోదా పోతుంది వస్తుంది మంచిగానే ఇప్పుడైతే మంచిగానే ఉంటుంది కరెంటు కరెంటు బాగుంది ఈ కేసీఆర్ ఇక చేసిన కరెంట్ అయితే మంచిగా ఇస్తుండు ఇక కష్టం ఏం లేదు రైతులకు ఏమైంది బాబా ఏంది రైతు బంధు ఇస్తుండు ఇస్తూనే ఉండే కరెంట్ ఏడిపోయింది కరెంట్ మంచిగానే ఉంటుంది ఇంకేముంది ఇక ఇంకేం కావాలి ఇక ఇచ్చకాడికి ఇస్తూనే ఉండే పెట్టుబడి సహాయం అంతనే ఉంటే అంతా చేస్తూనే ఉండి ఇక ఇంకేం కావాలి ఇట్లకేలేము గెలుస్తాడు ఉంటారు జనము ఇక మరి ఆఖరికి వస్తే ఏం చేస్తారు ఇక సరే గెలిస్తే బాగానే ఉంటుంది ఇప్పుడు మాత్రం కేసీఆర్ వచ్చిన వద్దుగా ఆలీలో ఈలీలో కాలం మంచిగా అవుతుంది కరెంటు బాగానే ఉంటుంది అంతా బాగానే ఉంటుంది నా పేరు శ్రీరామ్ రెడ్డి. ఏం చేస్తుంటావు? నేను వ్యవసాయమే. వ్యవసాయమే. ఎంత ఉంది భూమి? నాకు 5-6 ఎకరాలు ఉంది. 5-6 ఎకరాలు అట్లా ఉంటుంది. అంతే. మరి దానికి రైతు బంధు పడుతుందా? ఆ రైతు బంధు అయితే వస్తుంది. ఈయన పుణ్యమో ఆయన పుణ్యమో. ఎట్లా రైతు బంధు ఆసరా అయితే ఉంటావా? ఆసరా ఎందుకు కాదు, అది అది ఆసరా అవుతుంది. 2000 పింఛని అవి అక్కడ వస్తాయి ముసలోళ్ళకు, అవి అయితే దేవుడాన్ని మొక్తారని కేసీఆర్ అయితే మొక్తారు మొక్తారు. నాకు రాదు, మా భార్యకు వస్తాయి. రైతులకు బాగానే ఉన్నది ఇప్పుడు, బాగానే ఉంది. రుణమాఫీ చేసిన 2 లక్షల రూపాయలు వరకు చేస్తారట. చాలా న్యాయం. ఇక న్యాయం అంటే చాలా న్యాయం కదా, మరి రుణమాఫీ అయినాక మళ్ళీ మాఫీ కాగానే మళ్ళీ తెచ్చుకుంటూనే ఉండ్రి. వాళ్ళకి ఏం పెద్ద ఫరక్ ఏం పడదు. ఆయన పరిపాలన అయితే బాగానే ఉంది. ఈ రైతు ఈ రైతులతోటి ఈ ముసలితో పింఛన్లతోటి బాగానే ఉన్నది, అందరికి బాగానే చేస్తుండు. ఇప్పుడు మనకు కేసీఆర్ వచ్చాకనే తెలంగాణ బాగుపడదు. అంతే, మొత్తం మంచిగా ఇప్పుడైతే బాగుంది.